ఈ వీడియో మీకు చాలా విధాలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియోస్ చేయొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ బర్త్డేస్ కి ఇంట్రోస్ చేయొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ యూట్యూబర్స్ కి వీడియోస్ చేసి ఇవ్వచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సర్గా లాన్సర్గా ఫైవర్లో చేసుకోవచ్చు బట్ కొంచెం నేర్చుకోవాలి ఇక కంప్లీట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని మనీ సంపాదించే వరకు మా ట్రైనింగ్ అండ్ సపోర్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకే అయితే ఎస్టర్డే నుంచి అందరూ స్టార్ట్ అవుతున్నారు కొందరు కంటెంట్ రాసేవారు వచ్చారు అండ్ మరికొందరు వీడియోస్ చేసేవారు వచ్చారు సో యాడ్ అవ్వండి ఇంకా డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాము చూడండి అయితే ఈ వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వారికి ట్రైనింగ్ వీడియో అనమాట సో మా అంతటా మేమే కంటెంట్ రాసుకుంటాము మేమే వీడియోస్ చేసుకుంటాము అంటే చేసుకోవచ్చు ఈజీగా అది ఎలాగో ఇప్పుడు నేర్పిస్తాము అండ్ వీడియో ఎడిటింగ్ రాని వారికి కూడా ఈ వీడియో చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే దయచేసి గమనించండి వీడియో కంప్లీట్ గా చూడకపోతే చాలా డౌట్స్ వస్తాయి ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ మెంబర్స్కి డౌట్స్ వచ్చాయి అనుకోండి మాకు చాలా ప్రెజర్ అయిపోతుంది అంటే అందరికీ డౌట్స్ క్లారిఫై చేయాలంటే చేస్తాము బట్ మీ ప్లస్ మా టైం ఇద్దరి టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్ని ఇక్కడే వీడియోలో క్లియర్ చేస్తాము వీడియో పూర్తిగా చూడకుండా డౌట్స్ అడగొద్దు ప్లీజ్ వీడియోస్ చేయడానికి అందరూ మొబైల్ యూజ్ చేయండి ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది లేదు ఆల్రెడీ మాకు సిస్టమ్స్ ఉన్నాయి సిస్టమ్ ఉంది ల్యాప్టాప్ ఉంది అంటే మీరు సిస్టంలో ఆర్ ల్యాప్టాప్లో ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ ట్రైనింగ్ అవసరం లేదు స్టెప్ నెంబర్ వన్ మొబైల్లో ఎడిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ చూడండి మీరు ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి లేదా గూగుల్ స్టోర్లో కైన్ మాస్టర్ అని సెర్చ్ చేయండి సర్చ్ చేసి ఇన్స్టాల్ చేయండి ఆల్రెడీ నా మొబైల్లో ఉంది కాబట్టి ఈ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఓకే అలోని క్లిక్ చేయండి క్లిక్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్వైప్ చేయండి ఇటు ఇలా స్వైప్ చేయండి స్టార్ట్ని క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి సిక్స్టీన్ టు నైన్ రేషియోని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాక మీకు పైన మీడియాని కనిపిస్తుంది చూడండి మీడియాని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి నేను బ్లాక్ని సెలెక్ట్ చేస్తున్నాను బ్లాక్ని సెలెక్ట్ చేసేసి పైన రైట్ మార్క్ని క్లిక్ చేయండి చేశాక ఈ బ్లాక్ని ఎక్స్టెండ్ చేయండి అంటే మీరు వీడియో ఎన్ని మినిట్స్ చేయాలనుకుంటున్నారో అన్ని మినిట్స్ ఈ బ్యాక్గ్రౌండ్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి ఈ వీడియో అనేది టూ పాయింట్ థర్టీ సెకండ్స్ వరకు చేయొచ్చు అనమాట మీరు దీన్ని ఎన్ని మినిట్స్కైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఓకే ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన రైట్ మార్క్ని క్లిక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు లేయర్ని సెలెక్ట్ చేయండి ఇది లేయర్ లేయర్లో మీరు మీడియాని సెలెక్ట్ చేయండి మీడియాలో ఎగ్జాంపుల్కి నేను ఒక కంటెంట్ రాసి పెట్టుకున్నాను ఆ కంటెంట్ని నేను వర్డ్ ప్యాడ్లో టైప్ చేసి పెట్టాను ఆ వర్డ్ ప్యాడ్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ యొక్క ఫొటోస్ నేను ఎప్పుడు తీసుకుంటాను ఆ ఫొటోస్ తీసుకొని ఇందులో యాడ్ చేస్తాను అది ఎలా యాడ్ చేస్తానో చూడండి ఓకే నేను గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ని తెలుగులో టైప్ చేసి వీడియో చేయాలనుకుంటున్నాను అయితే ఈ నోటిఫికేషన్ని నేను తెలుగులో నీట్గా రాసుకుంటాను పేపర్ మీద ఎలా రాస్తానంటే చూడండి ఇలా కంప్లీట్గా రాయండి ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీలోపు దరఖాస్తు చేసుకోవాలి ఇలా రాసి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటిది అప్లికేషన్ ఫీజ్ ఏముంటుంది శాలరీ ఏముంటుంది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ యాడ్ చేసి జస్ట్ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడమే అంటే చదవడమే ఇలా చదువుకుంటూ ఆ ఇమేజ్కి తగ్గట్టుగా చదువుకుంటూ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం సో ఈ విధంగా నేను కంప్లీట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ఇంగ్లీష్లో ఉన్న డాక్యుమెంట్ని ఆ నోటిఫికేషన్ని ఇలా తెలుగులో రాసుకోండి అంటే స్టార్టింగ్లో మీకు ఇబ్బంది అవ్వకుండా వీడియో చేయడానికి బాగుంటుంది ఈ విధంగా నేను తెలుగులో రాసిస్తాను మొత్తం రాశాక దీన్ని డాక్యుమెంట్లో టైప్ చేస్తాను ఓకే అంటే నేను పేపర్ పెన్తో ఫస్ట్ రాస్తేనే నాకు డాక్యుమెంట్లో టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో మీరు డైరెక్ట్గా నేను పేపర్ మీద రాయను డైరెక్ట్గా టైప్ చేసేస్తాను అంటే మీరు గూగుల్ డాక్స్ లేకపోతే వర్డ్ ప్యాడ్లో మీరు టైప్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ తెలుగులో ఓకే ఇది ఆ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ని నేను ఇలా టైప్ చేసుకున్నాను తెలుగులో అంటే కంటెంట్ ఏదైనా సరే నేను ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వీడియోస్ చేసే వాళ్ళకు కానీ లేదా ఎగ్జాంపుల్కి ఈ కంటెంట్ని నేను చూపిస్తున్నాను మీరు ఎలాంటి కంటెంట్ అయినా రాయొచ్చు ఓకే ఈ టేబుల్స్ అనేవి చాలా సింపుల్ మనం ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు ఈజీగా సో ప్రతి ఆప్షన్స్ ఇందులో మనకు ఉంటాయి సో ప్రతిదీ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ మార్కింగ్ క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్ని నేను సేవ్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ప్రజెంట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి వీడియో చేసేవచ్చు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఆ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అని చెప్పేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పలు విభాగాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో ఈ విధంగా మనకు వీడియోకి అనుకూలంగా మనం కంటెంట్ రాసుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటివి ఏజ్ లిమిట్ ఏంటిది అప్లికేషన్ ఫీజ్ ఏమి ఉంటుంది ఈ విధంగా మనం కంప్లీట్ డీటెయిల్స్ని అందులో నుంచి కలెక్ట్ చేసుకుని రాసుకున్న తర్వాత మనం ఈ విధంగా డైరెక్ట్ అయినా వీడియో చేయొచ్చు ఇలా మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఈ విధంగా వీడియో చేయొచ్చు లేదు నాకు మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ రాదు నేను ఈ పీడిఎఫ్ యొక్క ఫోటో తీసుకొని కైన్ మాస్టర్లో వీడియో చేసేస్తాను అంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీయండి ఓకే ఆఫ్టర్ మీరు డాక్యుమెంట్లో టైప్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఓకే ప్రతి పేజ్ని ప్రతి డీటెయిల్స్ కవర్ అయ్యేటట్టు ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఓకే మళ్ళీ ఇది ఒక స్క్రీన్ షాట్ వేకెన్సీ అంటే వేకెన్సీస్ వరకు ఒక స్క్రీన్ షాట్ అయిపోయింది నెక్స్ట్ వేకెన్సీస్ నుంచి నెక్స్ట్ కింద ఈ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇదంతా ఒక స్క్రీన్ షాట్ చేయండి ఇలా కంప్లీట్గా మీరు ప్రతి ఈ పేజ్ మొత్తాన్ని ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత కైన్ మాస్టర్లో ఎలా యాడ్ చేసుకుని వాయిస్ ఇవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం ఓకే మళ్ళీ కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనం ఇందాక చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం లేయర్ని క్లిక్ చేసేసి ఆ ఫోటోని యాడ్ చేద్దాం లేయర్ని క్లిక్ చేయండి చేసిన తర్వాత మీడియాని క్లిక్ చేస్తే మనం తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రీన్ షాట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి సో ఫస్ట్ మనం దీన్ని ఫస్ట్ ఫోటోని ఒకటి తీసుకుందాం తీసేసుకొని దీన్ని సో ఇలా మీరు జూమ్ చేసుకోండి మీరు ఎంతవరకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో స్క్రీన్ ఫుల్ అయ్యేటట్టు సో ఇప్పుడు బార్డర్ కనిపిస్తుందా మీకు ఈ బార్డర్ మీకు హైడ్ అయ్యేలా ఇలా జూమ్ అవుట్ చేయండి చేశాక దీన్ని మీరు ఎక్కడ వరకు పెట్టాలనుకుంటున్నారో అక్కడ వరకు యాడ్ చేసేసేయండి చేసిన తర్వాత దీనికి మీరు ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తారా లేదా నెక్స్ట్ అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇస్తారా అనేది మీ ఇష్టం ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేస్తాను లేయర్ని క్లిక్ చేసి మనం నెక్స్ట్ సెకండ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నామో ఆ స్క్రీన్ స్క్రీన్ ఛాట్ని యాడ్ చేయండి ఇది మనం సెకండ్ స్క్రీన్ షాట్ తీసుకున్నది ఇది సో దీన్ని మళ్ళీ జూమ్ అవుట్ చేయండి ఇలా జూమ్ అవుట్ చేసేస్తే ఇది స్క్రీన్కి ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి ఒక ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ని క్లిక్ చేసేసి ఇంకో స్క్రీన్షాట్ని యాడ్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ షాట్ ఇది సో దీన్ని మీరు కొంచెం ఇలా దీన్ని లాంగ్ ప్రెస్ చేసి జరపండి కొంచెం ఇలా గ్యాప్ ఇవ్వాలి ఫోటోకి ఫోటోకి మధ్య కొంచెం గ్యాప్ ఉంటే సరిపోతుంది మరి లాంగ్ గ్యాప్ ఇచ్చేస్తే వీడియో అనేది బ్లాంక్ అవుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ మాత్రమే ఇచ్చేసి దీన్ని జూమ్ అవుట్ చేయండి మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి ఓకే ఈ ఎక్స్టెన్షన్ అనేది మీరు ఎంతవరకు వాయిస్ ఇస్తారో మీరు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అంతవరకు ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ గురించి మీరు ఇక్కడ వరకే చెప్పారనుకోండి ఇక్కడ వరకు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కదా ఎక్స్పీరియన్స్ కోసం కొంచెం ఎక్స్టెండ్ చేయండి మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇటు వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ అంటే ఫస్ట్ చూడండి ఇప్పుడు మనం ఈ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్నాము సో ఈ ఫొటోస్కి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే సో ఇక్కడ చూడండి వాయిస్ అనే ఆప్షన్ ఉంది కదా సో వాయిస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది వన్స్ మనం స్టార్ట్ ని క్లిక్ చేస్తే ఈ సెంటెన్సెస్ కి మనం వాయిస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అలానే ఎగ్జాక్ట్లీ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు లేదు అంటే మీ ఎక్స్ప్లెనేషన్ తగ్గట్టు కూడా వాయిస్ ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ కి నేను ఒక ఫోటోకి ఇలా వాయిస్ ఇచ్చి చూపిస్తాను చూడండి సో స్టార్ట్ అని క్లిక్ చేస్తున్నాను సో స్టార్ట్ అని క్లిక్ చేశాక వాయిస్ ఇవ్వాలి సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అభ్యర్థులు ఏప్రిల్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ చివరి తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక స్టాప్ చేయండి స్టాప్ చేశాక ఈ సెంటెన్స్ దీనికి ఎగ్జాక్ట్లీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇఫ్ ఏమైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ రీ రికార్డ్ చేయండి సో ఒకసారి నేను ప్లే చేసి చూస్తాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అభ్యర్థులు ఏప్రిల్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ చివరి తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి సో ఈ విధంగా మనం రికార్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఓకే అయితే ఓకే లేదు అంటే దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి డిలీట్ అనే ఆప్షన్ ఉంది సో డిలీట్ ని క్లిక్ చేయండి అది వెళ్ళిపోతుంది మళ్ళీ వాయిస్ ని క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ చేయండి స్టార్ట్ ని క్లిక్ చేస్తున్నాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ టూ సో ఈ విధంగా మళ్ళీ చెక్ చేసేసుకొని ఒకవేళ ఇది మీకు నచ్చలేదు అంటే దీన్ని క్లిక్ చేసేసుకుని డిలీట్ చేసేసుకోవాలి అంటే ఈ ఫోటో అంటే ఈ పిక్స్ లో ఉన్న మ్యాటర్ కవర్ అయ్యేంత వరకు ఈ ఫోటోని మనం ఎక్స్టెండ్ చేస్తూనే ఉండాలి కంప్లీట్ గా ఇదంతా కవర్ అయ్యాక ఏజ్ లిమిట్ గాని అప్లికేషన్ ఫీజ్ గాని శాలరీ గాని కవర్ అయ్యాక నెక్స్ట్ ఈ ఫోటోకి సంబంధించిన మ్యాటర్ యాడ్ చేయాలి ఓకే ఓకే ఈ ఫోటోని మళ్ళీ లేయర్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇద్దాం సో వాయిస్ ని క్లిక్ చేసేసి స్టార్ట్ క్లిక్ చేయండి స్టార్ట్ ని క్లిక్ చేశాక ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఫోటో కంప్లీట్ అయ్యే వరకు వాయిస్ ఓవర్ ఇవ్వండి నెక్స్ట్ ఇదంతా మీరు ఈ ఫోటోలో ఉన్న కంటెంట్ మొత్తం మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ లేయర్ ని క్లిక్ చేసేసి థర్డ్ ఫోటో మీరు థర్డ్ స్క్రీన్ షాట్ ఏదైతే తీసుకున్నారో ఆ స్క్రీన్ షాట్ ని యాడ్ చేయండి ఓకే ఇలా యాడ్ అంటే ఇది సెకండే వచ్చింది థర్డ్ స్క్రీన్ షాట్ ని యాడ్ చేసేసి మళ్ళీ ఆ థర్డ్ స్క్రీన్ షాట్ కి సంబంధించి ఈ డీటెయిల్స్ కవర్ అయ్యేంత వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయండి ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేసినట్టు ఓకే సో వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోతే మీకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయినట్టు సో ఇలా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ప్లే చేసి చెక్ చేయండి ఓకే నీట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి లేదు అంటే మళ్ళీ వీటిని డిలీట్ చేసేసి మళ్ళీ యాడ్ చేయొచ్చు సో ఈ విధంగా మీరు వీడియోని కంప్లీట్గా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి షేర్ ఆప్షన్ షేర్ ఆప్షన్ ని క్లిక్ చేసేసి ఇక్కడ ఎఫ్హెచ్డి థౌజండ్ ఎయిటీ పీ పెట్టుకొని ఇటు వచ్చేసి ట్వంటీ ఫోర్ పెట్టేసుకోవాలి ఫ్రేమ్ రేట్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసేస్తే ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంటే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా మీరు వీడియో అనేది మొబైల్లో ఎడిట్ చేయాల్సిన ప్రాసెస్ ఓకే సో కైన్ మాస్టర్లో మీకు ఇంకో వీడియో ఎడిటింగ్ మెథడ్ కూడా ఉంది సో అది ఎలా అంటే మీరు డైరెక్ట్గా ఏదైనా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి ఆర్ ఇంగ్లీష్లో సో ఎగ్జాంపుల్కి నేను తెలుగులో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయటకు నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో మొత్తం ట్వంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి సో సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు సో ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని రికార్డ్ చేయండి అంటే స్క్రీన్ రికార్డ్ మొబైల్ స్క్రీన్ రికార్డ్ అంటారు దీన్ని సో ఏ మొబైల్లో అయినా మనం ఇలా స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు సో స్క్రీన్ రికార్డ్ చేసుకొని స్టాప్ చేయండి ఇప్పుడు మళ్ళీ కైన్ మాస్టర్ ఓపెన్ చేసేసి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషియోని సెలెక్ట్ చేయండి ఇందాక మనం మీడియాని క్లిక్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని తీసుకున్నాము కానీ ఇప్పుడు అలా కాకుండా మీడియాని క్లిక్ చేసేసి ఇందాక మనం స్క్రీన్ రికార్డ్ ఏదైతే చేశామో ఆ ఫైల్ ని తీసుకోండి ఒక డైరెక్ట్ వాయిస్ తో వచ్చేస్తుంది సో దీనికి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి నేను ప్లే చేసి చూపిస్తాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయటం ఇందులో మొత్తం ట్వంటీ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి సో ఇలా సో దీనికి మీరు వాయిస్ ని క్లిక్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపిస్తే మీరు దీన్ని క్లిక్ చేసేసి సో ఇక్కడ చూడండి ట్రిమ్ ని క్లిక్ చేసేసి దీన్ని టూగా బ్రేక్ చేయొచ్చు అంటే సో ఇలా టూగా డివైడ్ చేయొచ్చు టూగా డివైడ్ చేసిన తర్వాత ఇందులో ఏమైనా ఒక కరెక్షన్ కానీ ఇంకా వర్డ్స్ కానీ ఏదైనా మిస్టేక్ కానీ అనిపిస్తే వాటిని కట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి సీజర్ని క్లిక్ చేసేసి లెఫ్ట్ ఆ రైట్ అనేది మీరు కట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ పార్ట్ ఈ పార్ట్ మీకు రాంగ్ అనిపించింది అనుకోండి డిలీట్ చేయొచ్చు లేదు మీకు రైట్ పార్ట్ ఈ లాస్ట్ పార్ట్ కనుక రాంగ్ అనిపిస్తే దీన్ని క్లిక్ చేసేసి మళ్ళీ సీజర్ని క్లిక్ చేసేసి లాస్ట్ ట్రీమ్ ప్లే హెడ్ని క్లిక్ చేసి దీన్ని రిమూవ్ చేయొచ్చు అండ్ మీరు ఈ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మూవ్ చేయాలి అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఇది మూవ్ అవుతుంది సో ఈ ఫైల్ ని మీరు మూవ్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మూవ్ చేసుకోవచ్చు ఓకే ఏదైనా సరే ఓకే సో ఈ విధంగా టూ మెథడ్స్ లో మీరు వీడియో అనేది ఎడిట్ చేసేసుకొని కంప్లీట్ గా ఆప్షన్ని ఆప్షన్ ని క్లిక్ చేసేసి థౌజండ్ ఎయిటీ అండ్ ఇట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎక్స్పోర్ట్ చేసుకోవటం